చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలమని చాటడం చంద్రయాన్ 3 లక్ష్యం. జాబిలిపై రోవర్ నడపగలగమని రుజువు చేయబోతోంది ఇస్రో. వివిధ పరికరాల ద్వారా చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయనుంది. చందమామ పుట్టుక, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలంపై వాతావరణం, ఉష్ణోగ్రతలపై అధ్యయనం చేయనుంది. జాబిలిపై రసాయనాలు, మట్టి, నీటి అణువుల పరీక్షలు భారత్ చేపట్టనుంది. మార్స్ సహా ఇతర గ్రహాలపైకి యాత్రల అవకాశం, పరిశోధించడం, జాబిల్లిపై ఖనిజాల ఆణవాళ్లు గుర్తించడం, లేజర్ బీమ్స్ ద్వారా చంద్రుడిపై వాయువుల విశ్లేషణ చేయనుంది. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం భవిష్యత్తులో మానవ ఆవాసాలకు ఎంతవరకు పనికొస్తుంది అనే పరిశీలనకు చంద్రయాన్ 3 మార్గం సుగమం చేస్తుంది. లూనా 2 నుంచి చంద్రయాన్ 3 వరకు ఏం జరిగింది? మూన్ మిషన్లలో ఏ దేశాలు ఉన్నాయి? ఇప్పటిదాకా ఎన్ని ప్రయోగాలు సక్సెస్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. రష్యా, అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, భారత్, లగ్జంబర్గ్, సౌత్ కొరియా, ఇటలీ మూన్ మిషన్లో ఉన్నాయి. ఇప్పటివరకు 140కి పైగా మూన్ మిషన్లు నిర్వహించాయి. 140 మిషన్లలో కొన్నింటిలో మాత్రమే ఆస్ట్రోనాట్లు ఉన్నారు. చాలా వరకు ఆర్బిటర్లు, ల్యాండర్లు, రోవర్లు మాత్రమే ఉన్నాయి. 1968 నుంచి 1972 వరకు 9 మూన్ మిషన్లలో వ్యోమగాములు ప్రయాణించారు. చంద్రుడిపై ఇప్పటివరకు 12 వ్యోమగాములు నడిచారు. ఈ 12 ఆస్ట్రోనాట్లు అమెరికన్సే. లూనా 2 చంద్రుని చుట్టూ తిరిగిన తొలి ఉపగ్రహం. 1959 సెప్టెంబర్ 12 సోవియట్ రష్యా దీన్ని ప్రయోగించింది. చంద్రుడి ఉపరితలం గురించి కీలక సమాచారం ఇచ్చింది లూనా 2. లూనా 2 సక్సెస్ తర్వాత 1959లో లూనా 3ని సోవియట్ రష్యా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషించింది లూనా 3. జూలై 28న రేంజర్ 7ని సోవియట్ రష్యా ప్రయోగించింది. మొదటిసారి చంద్రుడి హై రెజల్యూషన్ ఫోటోలు తీసింది. ఆ తర్వాత సముద్రంలో క్రాష్ ల్యాండ్ అయింది. ఇక లూనా 9 ప్రయోగాన్ని 1966 ఫిబ్రవరి 3న సోవియట్ రష్యా చేపట్టింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇది. లూనా 10 మార్చి 31, 1966న సోవియట్ రష్యా ప్రయోగించింది. ఇది చంద్రుడి చుట్టూ పరిభ్రమించిన తొలి స్పేస్ క్రాఫ్ట్. ఇక సర్వేయర్ ప్రోగ్రామ్ని 1966 నుంచి 1968 వరకు నాసా నిర్వహించింది. 7 మానవరహిత వాహనాల ప్రయోగం చేసింది. అపోలో 1 ప్రయోగం 1967 జనవరి 27న నాసా చేసింది. ప్రయోగానికి ముందే ఇద్దరు వ్యోమగాములు మృతి చెందారు. అపోలో 7 ప్రయోగం అక్టోబర్ 11, 1968న నాసా చేపట్టింది. అంతరిక్షంలోకి వ్యోమగాములు విజయవంతంగా ప్రవేశించారు. అపోలో 8 ప్రయోగం డిసెంబర్ 21, 1968న నాసా చేసింది. చంద్రుడి కక్షలోకి తొలిసారి మానవులు వెళ్లారు. అపోలో 10, 1969 మే 18న నాసా ప్రయోగించింది. ఇది అపోలో 11 కి రిహార్సల్ లాంటి కార్యక్రమం. చంద్రుడి ఉపరితలం అత్యంత సమీపానికి ల్యూనార్ మాడ్యూల్ వెళ్ళింది. అపోలో 11 1969 జూలై 16న దీన్ని ప్రయోగించింది నాసా. 1969 జూలై 20న చంద్రుడిపై మనిషి మొదటి అడుగు పడింది. చంద్రుడి ఉపరితలంపై మనిషి అడుగు పెట్టిన మొదటి మిషన్ ఇది. అపోలో 11 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్ పాల్గొన్నారు. అపోలో 13ని 1970లో నాసా ప్రయోగించింది. చంద్రుడి వైపు వెళ్తూ ఉండగా ఆక్సిజన్ ట్యాంక్ పేలింది. అపోలో 17 1972లో నాసా ప్రయోగించింది. అపోలో ప్రోగ్రామ్లో ఇది చివరి మిషన్.